సార్వత్రిక ఎన్నికల సమరాన్ని జనసేన ఘనంగా ప్రారంభించింది. గుంటూరు సభతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. జనమే బలం నినాదంతో ముందుకు వెళ్తున్న ఆ పార్టీకి ప్రజల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ సభలు జరిగినా పవన్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా జరిగిన గుంటూరు సభ కూడా విజయవంతం కావడంతో పార్టీ నాయకత్వం కృతజ్ఞాభినందనలు తెలిపి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. గుంటూరులో జనసేన సమర శంఖారావం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. జనసేనాని డైరెక్షన్లో ఎన్నికల రంగస్థలంలోకి దూకేందుకు జన సైనికులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు సభ సక్సెస్ అయిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి తోటచంద్రశేఖర్ జన సైనికుల కృతజ్ఞ సభ జరిపారు. ఈ సభలో పాల్గొన్న పార్టీ అగ్రనాయకులు ఓవైపు ధన్యవాదాలు చెబుతూనే మరోవైపు కార్యకర్తల్లో మరింత నూతనోత్సాహం నింపారు. జనసేన సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. ధవళేశ్వరం కవాతు, గుంటూరు సమర శంఖారావం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించినా, వరుణుడు ఆటంకం కలిగించినా జన సైనికులు ఎదురొడ్డి నిలబడ్డారని తోట చంద్రశేఖర్ కార్యకర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిన్న కార్యక్రమాన్ని విజయవంతంగా మనం జరుపుకోవటంలో 3 లక్షల మంది సహభాగం తీసుకోవడం జరిగింది. ఆ 3 లక్షల మందికి నేను పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధవళేశ్వరం మీద జరిగిన కవాతు 10 లక్షల మంది దాంట్లో పాల్పంచుకోవడం జరిగింది. నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆ కవాతు కార్యక్రమాన్ని జన సైనికులు నిర్వహించారు. టీమ్ స్పిరిట్, ఎందుకంటే ఈరోజు జనసేన ఒక నివురు గప్పిన నిప్పులా ఉంది. మనం ప్రతిరోజు సైనికుల పనిచేయాలి. బడుగు బలహీన వర్గాలకు జనసేన ద్వారానే అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు ఆ పార్టీ మాదసు గంగాధరం. విలాసవంతమైన జీవితం వదులుకుని ప్రజాసేవ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడాలని కోరారాయన. ఇక పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లడంలో తోట చంద్రశేఖర్ పాత్ర కీలకమైందని, అనేక కార్యక్రమాలకు తోట రూపకర్త అని మాదాసు గంగాధరం తెలిపారు. తన విలాసవంతమైన జీవితం వదులుకొని కోట్ల రూపాయలు అర్జెన్ చేసుకుంటా ఉంటే, అది కూడా వదులుకొని ప్రజా జీవితంలో ఉండాలా అని వచ్చిన పెద్ద మనిషితో మనం కలిసి ప్రయాణం చేయాలి. ఆయన నాయకత్వం కింద పనిచేసేదానికి నేను ఇక్కడికి రావడం నా దృష్టి కూడా భావిస్తూ ఉన్నా. ఏదైనా కానీ ఆయన నాయకుడైనా, చంద్రశేఖర్ గారు నాయకుడైనా, రావెల కిషోర్ బాబు గారు నాయకుడైనా, రాధా గారు నాయకుడైనా, కమల్ గారు నాయకుడైనా, బాబు గారైనా కానీ మీ అందరి ఆదరాభిమానాలు ఉంటేనే మేము ఇక్కడ నిలబడేది. గుంటూరు సభ సక్సెస్ వెనుక తోట చంద్రశేఖర్ కృషి ఉందన్నారు ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు. ప్రజల కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. ఇక రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి, పక్క వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో జన సైనికులు ప్రజాబలాన్ని ఓట్లుగా మార్చేందుకు సమిష్టి బాధ్యతతో, అంకిత భావంతో ముందుకు సాగాలని రావెల సూచించారు. పవన్ కళ్యాణ్ గారు నుంచి కూడా సభాస్థలి దాకా తీసుకొచ్చిన దాకా వారికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పుకుంటూ తీసుకుని వచ్చి ఆ సభను సక్సెస్ చేయగలిగాం. ఇదంతా కూడా జన సైనికుల కృషి. ఒక ఎత్తు అయితే చంద్రశేఖర్ గారు మనందరినీ నడిపించినటువంటి విధానం, ఆ టీమ్ స్పిరిట్, గైడెన్స్, కౌన్సిలింగ్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా క్లియర్గా ఇచ్చి మనల్ని నడిపించినటువంటి విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. టోటల్ గా గుంటూరు సభతో జనసేనాని ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటి జనసేన జెండా పాతేందుకు సమాయత్తమవుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.